శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంటే తెలుగువారందరికీ కూడా మన సాంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం ఈ ఉగాది. ఈ ఉగాది పండగ ప్రతి ఒక్కరిని ఒక చోట చేరుస్తుంది. అంటే నూతన సంవత్సరం కదా, వేసవికాలం కూడా. అంటే ఈ పండగని సంక్రాంతిలాగా పట్టణ ప్రాంతాల్లోనే, పల్లె వాతావరణాల్లో కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటారు. అంటే ఈ ఉగాది సమయం వచ్చే వరకు మంచి వేసవికాలం కూడా, బాగా ఎండలు ఉంటాయి, భగభగలాడుతూ సూర్య భగవానుడు మనందరినీ అల్లాడిస్తూ ఉంటాడు. ఈ ఉగాది పండగ అసలు ఎందుకు ఈ రోజునే చేసుకోవాలి అని అంటే, చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండగని చేసుకుంటాం. యుగ ఆది అని కూడా అంటారు. యుగాలు మొదలైన రోజు కూడా ఈరోజు కాబట్టి యుగాదిని కాలక్రమేణా మనం ఉగాదిగా మార్చుకొని పిలుచుకుంటూ ఉన్నాం. కాబట్టే ఈ ఉగాది పండగని, అంటే రాసుల ప్రకారం, రాసులు గ్రహాల గమనం ప్రకారం చంద్రుడు ఏ రాశిలో ఏ గ్రహంలో ఉంటాడో ఈ రోజు నుంచి మనకి తెలియచేయబడుతుంది. కొత్త సంవత్సరం కదా, ఈ రోజు నుంచి, ఉగాది పండగ రోజు నుంచి ఏ రాసుల వారు ఏమి చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది కదా, ఈ ఉగాది రోజు నుంచే మొదలవుతుంది. నూతన సంవత్సరం కొత్త బట్టలు, అలంకరణలు, ఇంటి ముందు ముగ్గులు, ఇంట్లో పండగ వాతావరణం, పూజా మందిరంలో అలంకరణ, భగవంతుడికి ప్రసాదాలు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, దానాలు, ఇలాంటివన్నీ కూడా ఉగాది పండగ నూతన ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. అందరూ కూడా ఎంతో బాగా చేసుకుంటారు. చేదు పండుగ అని కూడా చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తవారింటికి కూడా రారు ఈ పండగ రోజున. చేదు పండగ ఒకే గడపలో అత్త అల్లుడు ఇద్దరూ నడవకూడదు అని చెప్పని వారి ఇంట్లోనే పండుగని జరుపుకుంటారు. సంక్రాంతి పండగకి కొత్త అల్లుళ్ళను పిలిచి పండగ చేసుకుంటారు, కానీ ఉగాది కలా కాదు. ఎవరెవరు వారి గృహాల్లో ఉండే చేసుకుంటారు. అలాగే ఈ సాయం సంధ్య సమయంలో ఆలయ దర్శనం చేసుకుంటారు. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని అక్కడ జరుగుతున్న పంచాంగ శ్రవణాన్ని వినేసి అందరూ ఇంటికి వస్తారు. ఈ సమయంలో పిల్లలందరికీ కూడా, చదువుతున్న పిల్లలందరికీ కూడా పరీక్షలు ఉంటాయి కాబట్టి ఈ పండుగ ఒక్కరోజే మనకి వాతావరణం కనిపిస్తుంది. ఈ కోలాహలం అంతా కూడా, నూతన వస్త్రాలను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ధరిస్తారు. పెద్ద పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే నూతన సంవత్సరం మొదలవుతుంది కాబట్టి పెద్ద పండుగగా ప్రతి హిందువు కూడా ఈ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ రోజున ఉగాది పచ్చడి సకల రుచుల సమ్మేళనం, షడ్ రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి పెద్దవారందరికీ నమస్కారం చేసుకుని గ్రామదేవతలను కూడా పూజించుకునే సాంప్రదాయం మనకి ఈ ఉగాది పండగ రోజున కనిపిస్తుంది. అంటే ప్రతి పల్లె వాతావరణంలో కూడా రైతులు కూడా పంట పొలాలకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు ఈ పండగకి. అంటే ఈ పండగ అప్పుడు, అంటే ఎన్నో రకాల పంటలు వేస్తూ ఉంటారు. కొన్ని రకాల పంటలు ఇప్పుడు వేస్తారు, కానీ ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరు అన్ని పనులని మానేసి, నూతన సంవత్సరం కాబట్టి ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా కూడా గడుపుతారు. కాబట్టి ఈ పండుగని ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా, ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలని, అందరూ ఆనందంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి.